అపాన శక్తి గురించి తెలుసుకుందాం ప్రాణశక్తి తల నుండి కాళ్ళ వైపుకు అపాన శక్తి లోపల నుంచి బయటికి ప్రయాణిస్తుంది ప్రాణశక్తి ధన విద్యుత్తు అపాన శక్తి రుణ విద్యుత్ అని తెలుసుకున్నాం కదా అందువల్ల ప్రాణశక్తికి వ్యతిరేక మార్గంతో శక్తి పనిచేస్తుంది ఈ రెంటి కదలిక వల్లనే మనం శ్వాసను పైకి లోపలికి గబగబా పీల్చగలుగుతున్నాం ఈ రెండు శక్తులు మనలోనే ఉండి ఎలా పనిచేస్తాయో ఒక చక్కని ఉదాహరణతో గమనిద్దాం ఒక రంపంతో పెద్ద దూలాన్ని వస్తారు అప్పుడు ఏం చేస్తారు ఒకవైపు కూర్చున్న రంపాన్ని ఒకడు కిందకు తోస్తాడు కిందవాడు పైకి తోస్తాడు ఇలాగే రంపం కింద పట్టుకున్నవాడు తోస్తాడు ఈ విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి తోయడం వల్ల రంపం పనిచేస్తుంది మన శరీరంలో శ్వాస రంపంలా పనిచేస్తుంది పైనుంచి లోనికి ఆడే శక్తి ఆడే శక్తి ప్రాణశక్తి లోపల నుంచి పైకి వచ్చే అదే శక్తిని అపాన శక్తి అంటారు ఈ ఉదాహరణ మనస్సును పట్టించుకుంటే ఇది బాగా అర్థమవుతుంది రెండు ప్రాణశక్తి కార్యములు పసిబిడ్డ రాలక మీద వేలు పెడితే అది ప్రాణశక్తి వల్ల అలాగే ఆ వేలుని ఇంకొంచెం లానికి పోనిచ్చి నాలుకని కదితే అప్పుడు పిల్లవాడు కడుపులో పాలు కక్కేస్తాడు ఇది అపాన శక్తి పని అంటే కడుపులోని శక్తి బయటికి కక్కే కక్కివేయడం తుమ్మడం ఎక్కిళ్ళు కిళ్ళు గిలిగింతలు పెట్టినప్పుడు ఆపుకోలేని నవ్వు ఇవన్నీ అపాన శక్తి పనిచేటన్నిటికీ అపాన శక్తి పనిచేస్తుంది అంతేకాదు శరీరంలో మలం బయటికి తోసే శక్తి అపాన శక్తియే కాబట్టి మలమూత్ర విసర్జన శరీరంలోంచి బయటకు తోసే పని కరెంటు వంటి అపాన శక్తి వల్లే జరుగుతాయి ఇంకొక విషయం లోపాలు రోగాలు జీవితంలో తెలియకుండానే కొన్ని రోగాలు నియమాలలో